420 चंद्रबाबू 420 अशोक बाबू इंटिकी वेल्ली 420 टीडीपी वालतो कलिसी रुबाबु चेस्ता उन्नाडु बेदिरिस्ता उन्नाडु भयपेड़ता उन्नाडु हुंकरिस्ता उन्नाडु घांडिस्ता उन्नाडु देनिकय्या अंटे ఏదన్నా ప్రజల సమస్యల మీద గాండించాడంటే అది కాదు ఏదన్నా ప్రభుత్వానికి పనికొచ్చే సలహాలు ఇస్తా బెదిరిస్తా ఉన్నాడంటే అది కాదు దేనికి రుబాబు చేస్తున్నాడయ్య అంటే అశోక్ బాబు అనే వ్యక్తి ఒక 420 పని చేశాడు కాబట్టి అశోక్ బాబు చేసిన పని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన నగ్న సత్యం అశోక్ బాబు ఒక ఎమ్మెల్సీగా అంతక ముందు ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న క్రమంలో ఆయన తప్పుడు సర్టిఫికెట్ తో పదోన్నతులు పొందాడు అని చెప్పేసి ఆ శాఖలో పని చేస్తున్న సహ ఉద్యోగి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లోకాయుక్త విచారణ చేసి సిఐడి అధికారుల్ని ఆదేశిస్తే ఆ లోకాయుక్త సిఐడి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే సిఐడి అధికారులు ఇది కరెక్టే అశోక్ బాబు చదివింది ఇంటర్మీడియట్ అశోక్ బాబు ట్యాంపరింగ్ చేసి నకిలీ సర్టిఫికెట్ పెట్టింది బీకామ్ అనే డిగ్రీ నేను చదివానని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో దొంగ సర్టిఫికెట్ ఒక ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి అది కరెక్టే అని చెప్పేసి నిర్ధారణ చేసిన తరువాత అశోక్ బాబుని అరెస్ట్ చేశారు కోర్టుకు సబ్మిట్ చేశారు కోర్టు బెయిల్ ఇచ్చింది ఇవి జరుగుతూ ఉంటాయి ఇది ఒక సాధారణ క్రమంలో జరిగే పరిణామాలు దీని తీసుకొచ్చి నిన్నటి నుంచి నారా చంద్రబాబు నాయుడు అండ్ కో అసలు మాకేం సంబంధం అండి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి ఒక 420 పని చేసిన అశోక్ బాబుని అసలు ఎలా సమర్థిస్తారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎలా సమర్థిస్తారు ఉద్యోగస్తులు ఎలా సమర్థిస్తారు మేధావులు ఎలా సమర్థిస్తారు పాత్రికేయ మిత్రులు కూడా అడుగుతా ఉన్నా చేసిందేమో వెదవ పని ఒక తప్పుడు పని ఒక 420 కన్నా ఘోరమైన పని అంటే ఇది 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 తెలియట్లేదా నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు 420 అయినంత మాత్రాన అశోక్ బాబు 420 అయినంత మాత్రాన మీ టీడీపీ 420 పార్టీ అయినంత మాత్రాన నువ్వు ఏ విధంగా ఈ రోజున రుబాబు చేస్తావయ్యా గాండ్రిస్తావు వంకరిస్తావు ఎవరిని బెదిరిస్తావు నీ బెదిరింపులకి ఎవరు కూడా బెదిరిపోరు।